రాజ్యసభ లో వ్యవసాయ బిల్లుకు సంబంధించి ఓటింగ్ జరుగుతుంది. మరి ఎన్డీఏకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లు ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు లైవ్ చూద్దాం ఒకసారి. Let's go.
వేడెక్కిన వాతావరణం, ప్రతిపక్షాల ఆందోళన మధ్య కొనసాగుతున్న ఓటింగ్, రైతులను కార్పొరేట్ శక్తులకు బలి చేస్తారా కేంద్రం తీరుపై మండిపడ్డ రాహుల్.
వ్యవసాయ బిల్లుల ఆమోదానికి ఆతృత ఎందుకు? మోదీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ప్రధాని. తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, టిటిడి చైర్మన్ తీరుపై మండిపడ్డ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. విజయవాడ వద్ద కృష్ణానది ఉధృతి, ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న వరద. విపక్షాల గందరగోళాల మధ్య రాజ్యసభ లైవ్ కొనసాగుతుంది, లైవ్ లో చూద్దాం. I
I shall now put 19 to vote. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it, because 19 is adopted. Clause 20 stands part of the bill, number 19 by Sri Trichy Shiva. Are you moving? Not moved. I shall now put 20 to vote. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it, because 20 is adopted. Clause 21 to 25 stand part of the bill. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clauses 21 to 25 are adopted. Clause 1, the inactive formula and the title stand part of the bill. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clause 1, the inactive formula and the title are adopted. Sri Narendra Singh Tomar to move that the bill be passed. Motion move that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please raise their hands and say aye. Those against will please raise their hands and say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. The bill is passed. Clause 18 stands part of the bill. There is one amendment. మొత్తానికైతే రాజ్యసభలో గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లు అయితే ఒకటి మూడింటి ఒకటి అయితే ఆమోదం పొందినట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే విపక్షాల గందరగోళం అయితే నెలకొంది రాజ్యసభలో. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ రైటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి, ఇప్పుడు విపక్షాలు అయితే గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు సభలో, అసలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు రాజ్యసభలో? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను అనుకున్న కార్యక్రమం నెరవేర్చుకున్నారు, తను పట్టిన బంధం సాధించారు. ఇకపోతే వ్యవసాయ లోక్సభలో కూడా నెల్లేరిపోయి నడకల సాగినటువంటి వ్యవసాయ బిల్లు రాజ్యసభలోను అదే క్రమంలో ముందుకు సాగింది. ఇక్కడ మూజువాని ఓటు సహాయంతో రాజ్యసభలో కూడా వ్యవసాయ బిల్లును గట్టెక్కించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఇకపోతే ఈ బిల్లులో విపక్షాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేశాయి. గతంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో కూడా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి రాజ్యసభ నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ చైర్మన్ టేబుల్ పై ఉన్నటువంటి కాగితాలను లాక్కొనడం, చించేయడం, గతంలో ఒక ఉన్నటువంటి దానికి భిన్నంగా ఒక అసాధారణమైనటువంటి దృశ్యం ఇక్కడ కనపడింది. అంటే విపక్షాలు ఆ అంశాన్ని, అంటే ఈ వ్యవసాయ బిల్లును ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో మనకు దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. ఇకపోతే వ్యవసాయ బిల్లు వల్ల కార్పొరేట్లకు మాత్రమే లాభం అని చెప్పేసి విపక్షాలు వాదిస్తా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇక రైతుల కోసం తొలిసారిగా 100,00,000 రూపాయల ప్యాకేజీ సిద్ధం చేశామని, ఈ బిల్లు వల్ల అది సాధ్యమవుతుందని చెప్పేసి ప్రభుత్వం సమర్థించుకుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును చాలా గట్టిగా సమర్థించుకున్నారు. ఈ బిల్లు వల్ల ఎన్ని 100,00,000 రూపాయల లాభం జరుగుతుందో వివరించే ప్రయత్నం చేశారు. ఎన్ని చెప్పినా ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా విపక్షాలు అభివర్ణించాయి. లెఫ్ట్ పార్టీలు, ఎన్డీఏలోని కీలకమైనటువంటి భాగస్వామ్య పక్షాలు మాత్రం సమర్థించినా లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. యూపీఏలోని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి. వీటితో పాటుగా యూపీఏ పక్షాలతో పాటుగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి శిరోమణి అకాలీదళ్ కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే నాగరాజు, సుమారు వ్యవసాయ బిల్లును సుమారు 14 పార్టీలు అయితే వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. అసలు రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిందని చెప్పి మరోపక్క కేకేశ్వరరావు కూడా చెప్తున్నారు. విపక్షాల గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లు అయితే ఆమోదం పొందింది. దీనిపై విపక్షాలు అసలు ఏమంటున్నారు? ఇక్కడ మూజువాని ఓటు కాదు, మొత్తం ఓట్లు లెక్కించి ఈ బిల్లును గట్టెక్కించాలి, ఈ బిల్లు పైన ఓటింగ్ నిర్వహించాలని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఇక్కడ ప్రభుత్వం మాత్రం మోజువాని ఓటుకు మాత్రమే మొగ్గు చూపింది. మోజువాని ఓటు ద్వారా అసలు విషయం తెలియదు, ప్రభుత్వానికి అంత బలం లేదు, విపక్షాల బలం మాత్రమే ఎక్కువగా ఉంది. ఈ ఇంకోటి దాంతో పాటుగా ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ బిల్లును సమర్థించడం లేదు. కనుక ఈ ప్రభుత్వానికి ఈ బిల్లు మద్దతు లేదు, మొత్తం సభ యొక్క మద్దతు లేదనేది విపక్షాల వాదన. దీనికి తగినట్టుగానే వాళ్ళందరూ కూడా ఓటింగ్ నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం మాత్రం దీనికి సత్యం రాండి, కేవలం మూజువాని ఓటుకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపింది. మూజువాని ఓటు ద్వారా ఈ బిల్లు నెగ్గినట్టుగా డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు భవానీ. అయితే నాగరాజు, వ్యవసాయ బిల్లుకు సంబంధించి అసలు రైతులకు చాలా నష్టం ఉంటుంది, ఇది కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకే చాలా లాభం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ వ్యవసాయ బిల్లుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇకపోతే ఈ వ్యవసాయ బిల్లుకు సంబంధించి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కూడా సమూల సంస్కరణలకు నాంది ప్రస్తావాన్ని తీసుకొచ్చేసింది. వ్యవసాయ బిల్లుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక సమూల మార్పులకు సంకల్పం చుట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఎక్కువగా లాభాలు చేకూర్చాలి, రైతుల యొక్క ఉత్పత్తులు కొన్ని ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే రైతుల ఉత్పత్తులు అమ్ముకునేటువంటి వెసులుబాటు ఉంది, మిగతా చోట్ల రైతుల ఉత్పత్తులు అమ్ముకునేటువంటి వెసులుబాటు లేదు. ఇకపోతే ఈ వ్యవసాయ ఈ కొత్త విధానం ద్వారా ఈ వ్యవసాయ బిల్లు ఆమోదం పొందితే ఒక రైతు ఈ దేశంలో తన ఉత్పత్తిని ఎక్కడైనా విక్రయించొచ్చు అని చెప్పేసి ఈ బిల్లులో ప్రస్తావించారు. దీనివల్ల రైతుకు ఎక్కడైతే లాభం ఉంటుందో, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ విక్రయించే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంటుంది. దీంతో పాటుగా మరెన్నో లాభాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ విపక్షాలు చెప్తున్నది ఏంటంటే ఈ బిల్లు కార్పొరేట్ అంటే ఈ వ్యవసాయం ఒక కేంద్రీకృతం కాబోతోంది, ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ చేతిలో వ్యవసాయ రంగాన్ని పెట్టబోతున్నారు అని చెప్పేసి విపక్షాల వాదన భవాని. అయితే ఒక పక్క చూసుకుంటే ఈ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని మరో పక్క అంటున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇకపోతే అదే ఇక్కడ కొన్ని టిఆర్ఎస్ తో పాటుగా విపక్షాలు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాని ప్రకారంగా ఈ వ్యవసాయ దేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు దేశంలో వ్యవసాయ రంగం అనేది ఒక ఇండివిజువల్ గా ఉంది. అంటే ఏ రైతు ప్రతి రైతు కూడా వ్యవసాయాన్ని ఇండివిజువల్ గా చేసుకుంటున్నాడు, స్వతంత్రంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ దేశంలో ఏ పంట వేయాలన్నా కానీ రైతు ఇష్టంతో ఆ పంట వేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ బిల్లు ప్రకారంగా విపక్షాలు చెప్తున్నది ఏంటంటే ఈ బిల్లు అధికారంలోకి ఈ చట్టరూపం దాలిస్తే ఇకపోతే వ్యవసాయ రైతు తనకి ఇష్టం వచ్చినటువంటి పంటను వేసేటటువంటి అవకాశం ఉండదు. ఈ ఈ సీజన్ లోపల ఈ పంటలు వేయొద్దు అంటే ఆ పంటలు వేయకుండా ఉండాలి. ఈ సీజన్ లోపల అసలు ఇంత విస్తీర్ణంలో మాత్రమే వ్యవసాయం చేయాలి అంటే అంత విస్తీర్ణంలో మాత్రమే వ్యవసాయం చేయాలి, మిగతాది భూమి అలా వృధాగా ఉంచాల్సిందే. అంటే ప్రభుత్వంకు అధికారాన్ని కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ వ్యవసాయం అనేది ఇక్కడ ఏ రైతుకు సహాయం చేయాలి తప్ప రైతును నిరోధించొద్దు అని చెప్పేసి విపక్షాలు పేర్కొంటున్నాయి. మొత్తానికైతే భవానీ మనం చూస్తా ఉన్నాం, వ్యవసాయ బిల్లు అయితే లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం కూడా వచ్చేసింది, ఇకపోతే రాష్ట్రపతి ఆమోద ముద్ర మాత్రమే ఇక సర్వాయి. అది వచ్చిందంటే మాత్రం అయిపోయినట్టే, ఇక కొత్త వ్యవసాయ విధానంతో దేశం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇంప్లిమెంటేషన్ అంటే అమలులోకి వచ్చినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను మనము సరిగ్గా దగ్గరగా గమనించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఊహాగానాలు నిజమా లేదా ఊహాగానాలు తప్ప అన్నది మాత్రం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసేటటువంటి అవకాశం ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. Raise their hands and say no.
I think the eyes have it, the motion is adopted. We shall now take up court by court consideration of the bill. Clause 2 stands part of the bill. I shall first put the amendment. What are you doing? What